అంటే ఇక్కడ ప్రతిదానికి దుబ్బాక ఓటింగ్ దుబ్బాక ఫలితాలనే ఈ మధ్య ఈ ఎప్పుడైతే దుబ్బాక ఫలితాలు వచ్చినాయో అలాగే దేశవ్యాప్తంగా బీహార్లో కానివ్వండి మధ్యప్రదేశ్లో కానివ్వండి ఒక బీజేపీ వేవ్ వచ్చింది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని ఇప్పుడు తిరుపతిలో జరగబోయే ఉప ఎన్నికలతో కంపేర్ చేస్తున్నారు అది భారతీయ జనతా పార్టీ ఓకే ఆ పార్టీ ఆలోచన మనం తప్పుబట్టలేము అది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకే వదిలేయాలి కానీ అలా కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఉన్నాయా కంపారిజన్ అనేది ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చేంత వరకు బీజేపీకి మంచి ఊపిస్తుంది ఎందుకంటే మీడియాలో ఆ బీజేపీ దేశంలో అధికారంలో ఉంటే మంచి రసవత్తరమైన చర్చకి దారితీస్తుంది ఆ రకంగా బీజేపీ 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 చర్చ వస్తుంది ఎన్నికల ఫలితాలు నోటా కన్నా గతంలో అటు ఇటు ఉన్నాయనుకోండి చతికిలు పడతారు మళ్ళీ ఎప్పుడు చెప్పినా కానీ నమ్మరు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు మేము పోటీ చేస్తాం మా బలపరచండి అంటే నాలుగు ఓట్లు పడతాయే కానీ మేము గెలిచిపోతున్నాం అని చెప్తే రేపు వాళ్ళకే రివర్స్ అవుతుంది ఎన్నికలు అయ్యేంత వరకు ఈ వాతావరణం బాగుంటుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా బీహార్ లో బీజేపీ అలయన్స్ గెలిచింది ఎంత వాస్తవం గడిచిన 2019 ఎన్నికల్లో వాళ్ళకు అవుట్ ఆఫ్ 40 లో 39 వచ్చింది నిన్న జరిగిన ఎన్నికల్లో బోటాబాటి దాంట్లో కూడా ఒక 20-25 సీట్లలో 12 ఓట్లు 15 ఓట్లు 20 ఓట్లతో గెలిచారు అక్కడ 1000-2000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే రిజెక్ట్ చేశారు ఎలక్షన్ కమిటీ అది వివాదం కోర్టులో కూడా వెళ్తా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన విజయాన్ని బీహార్ లో సాధించలే గత 2019 తో తక్కువే ఉండేది ఆంధ్రప్రదేశ్ మనం సపరేట్ గా చూడాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏర్పడడం వల్ల మరింత నష్టపోయింది కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఆ చెడ్డ పేరు ఉంది కారణం ఏంటంటే విభజనకు భారతీయ జనతా పార్టీ కూడా సమాన కారణం కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని విభజన చట్టంలో భాగంగా చాలా అంశాలు ప్రస్తావిస్తారని ఇవన్నీ అడ్రస్ చేస్తారని ప్రజలు నమ్మారు కానీ ఆ నమ్మకంతోనే గెలిపించారు విజయమ్మను కూడా ఓడించారు విశాఖపట్నంలో కానీ ఏమైంది గత 5 ఏళ్ల ఎన్నికల్లో బీజేపీ చాలా తీవ్రమైన విమర్శలకు గురైంది కదా ప్రత్యేక హోదా అనేది ఈ రోజు ప్రశ్నగా ఉంది ఈ లేటెస్ట్ గా పోలవరం నిధులు కూడా ఎవరేమో అని చర్చ నడుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ డిఫెన్స్ పాలిటిక్స్ నడుస్తా ఉంది రాను రాను కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి విభజన చట్టం కారణంగా రావాల్సిన హక్కుల విషయాన్ని ప్రస్తావించి వచ్చినప్పుడు బీజేపీ ఏ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేసామని చెప్పగలరు చెప్పండి కాబట్టి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఉంటారు పైపించి తెలంగాణ సపోర్ట్ చేసే పార్టీగా ఉంది ఇక్కడ పరిస్థితి కాదు కదా అంటే తప్పిదాలే ఎక్కువ కనిపిస్తున్నాయి మైనస్ లే భారతీయ జనతా పార్టీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ కానీ మీరు అన్నట్టు విభజన చట్టంలో హామీలు ప్రత్యేక హోదా ఇవ్వండి ఒకవేళ గెలుపు అవకాశాలు ఏమన్నా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఏమన్నా కనిపిస్తున్నాయా అని వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఏదైనా సరే వాళ్ళు దుబ్బాక లో గెలిచాం కాబట్టి ఎడగడ గెలుస్తామని ఒక ఒక స్లోగన్ లాగా చెప్పుకోవడానికి పనికొచ్చే అంశం ఆంధ్రప్రదేశ్ కి మేము చేశాం కాబట్టి గెలుస్తామని వాళ్ళు ఊరు చెప్పట్లేదు మీరు కావాలంటే బిగ్బాక్ లో గెలిచాం బీహార్ లో గెలిచాం ఢిల్లీలో గెలిచాం రష్యాలో గెలిచాం తప్ప ఆంధ్రప్రదేశ్ కి మోడీ గారి నాయకత్వంలో ఈ 7 సంవత్సరాల కాలంలో దట్ ఈస్ ఇది బీజేపీ చేసింది దీన్ని చూసి మమ్మల్ని వేస్తారని ఒక మాట చెప్పట్లేదు అంటే ఏమి చేయలేదు ప్రత్యేకవాద విషయం పట్టింది పోలవరం విషయం విమర్శలు అవుతున్నారు మా రాయలసీమకు సంబంధించినంత వరకు తిరుపతికి పోత వేటు దూరంలో ఉన్నటువంటి మన్నవరాన్ని లోన్ చేసేసారు నెల్లూరు జిల్లా జీవితాన్ని తిరుపతి లోక్ సభను ప్రభావితం చేసే దుగ్గిరాజపట్నాన్ని కొలాప్స్ చేసి దాన్ని చట్టంలో ఉన్న దాన్ని మూసేశారు కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో మీకు తెలుసు రాయలసీమ ప్యాకేజీ ఏమైందో తెలుసు రాయలసీమకు సంబంధించిన ఏ అంశాన్ని అడ్రస్ చేయని భారతీయ జనతా పార్టీ తిరుపతిలో వచ్చి ఏం ఓట్లు ఉంటాయంటే దుబ్బాకులో గెలిచాలన్నట్టు గెలిపించండి బీహార్ లో గెలిపించాలన్నట్టు గెలిపించండి తిరుమలలో మేము దర్శనం కోసం ఎక్కడో గెలిచాం కాబట్టి మమ్మల్ని గెలిపించండి అనే తప్ప మీకు ఇది చేశాం కాబట్టి గెలిపించండి అనడానికి ఏదైనా ఉందా భారతీయ జనతా పార్టీ ముందు ఒక్క పాయింట్ వాళ్ళు చెప్పట్లేదు నేను ఆరోపించట్లా వాళ్ళు చెప్పట్లేదు అంటే చెప్పుకోవడానికి ఏం లేవు అనుకోవాలా మనం వాళ్ళ దగ్గర ఇది చేసాం మీ ఆంధ్రప్రదేశ్ కి అని ఆంధ్రప్రదేశ్ కి విభజన చేశామనే దానికి ప్రాతిపదిక ఏంటంటే విభజన చట్టంలో ఉన్న అంశాలని అమలు చేసినప్పుడు ప్రాతిపదిక ఉదాహరణకు 10,000 కోట్లు 5,000 కోట్లు గ్రాంట్స్ వాటిలో తేడా చూపించచ్చు స్మార్ట్ సిటీలు 4 వస్తే 5 ఇయ్యచ్చు కానీ బేసిక్ గా ప్రజలే ఆశిస్తున్నారు ప్రజలు ఆశించిన మీరే చెప్పారు కదా పార్లమెంట్ సాక్షిగా 5 ఏళ్లు ప్రత్యేక హోదా వద్దు 10 ఏళ్లు కావాలి కాంగ్రెస్ అన్యాయం చేసింది మేము చేస్తాం తిరుపతి బాలాజీ దేవుడు సాక్షిగా మోడీ గారు ఇచ్చిన హామీ కదా తిరుపతిలో హామీ ఇచ్చారు ఇక్కడ ఒక ప్రత్యేకత తిరుపతిలో ఓటు అడిగిన ప్రజలు ఏమడుగుతారు బాలాజీ దేవుడు సాక్షిగా నేను ఇస్తున్నాను ప్రత్యేక హోదా అని మోడీ గారితో చెప్పించిన మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఏంటంటే ఏం సమాధానం చెప్తారు మన్నవరాన్ని ఎందుకు మూసేశారంటే ఏం సమాధానం చెప్తారు దుగ్గిరాజపట్నం మార్చి 31, 2018 నాటికి మొదటి దశ పూర్తిగా విభజన చట్టంలో ఉంటే ఎందుకు చేయలేదంటే ఏం చెప్తారు రాయలసీమ ప్యాకేజీ ఊసేయలేదు కడప స్టీల్ ప్లాంట్ ఊసేయలేదు
వీటికి ఏ సమాధానం చెప్తా? కోని ఇవన్నీ పోయినాయి. తిరుపతి ప్రజల నిత్య జీవితంలో తిరుపతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మేము పోరాడమని చెప్తారా? తిరుపతిలో అసెంబ్లీలో కావని చిత్తూరు జిల్లా ప్రజల దైనందిన జీవిత సమస్యలు ఏ ఒక్కటైనా భారతీయ జనతా అడ్రస్ చేసిందా? చేయలా. వాళ్ళు చేసిందంత ఒకటే ఏంటంటే ఇంతకుముందు చేసినప్పుడు నాయకులు స్వాగతం పలకడం, వీడ్కోలు పలకడంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన దాన్ని కొన్ని ఊహాజనితమైన జోడించి దాన్ని పెద్దది చేసి హిందూ ఇతర మతాలకు సంబంధించిన అంశాలని జోడించి ఒక సున్నితమైన అంశాలని టీవీలో మాట్లాడడం తప్ప అదనంగా భారతీయ జనతా పార్టీ ఎటువంటి రాజకీయ చేయలేదు. కాబట్టి ప్రజల ముందు పోవడానికి ఒక పెద్ద అజెండా లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.